అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు ఎంత టేస్టీగా బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ చేయబోతున్నాను. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా. మరి కొంచెం సాల్ట్ వేసుకొని మనం కడుక్కోవాలండి. వాటర్ పోసుకొని మంచి క్లీన్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా ఉంచాలి. ఇట్లా కడిగేసుకోవాలండి వాటర్ పోసి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. చూసారుగా, నేను 1/2 కేజీ తీసుకున్నానండి గ్రేప్స్. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్. ఇప్పుడు సాల్ట్ కొంచెం అంత వేస్తున్నా, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నానండి. షుగరు చిన్న గ్లాస్ తయారుస్తున్నానండి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు స్వీట్ కావాలనుకుంటే. నేనైతే చిన్న గ్లాస్ వేస్తున్నాను. నేను 4 పొదీనాకులు వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. ఈ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నానండి. చూసారుగా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందులో వడగొట్టేసుకుందామండి స్ట్రైనర్ సహాయంతో. చూసారా, మనం ఇప్పుడు పోసేసుకుందాం. ఇందులో గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం. మీకు కావాలనుకుంటే 5 క్యూబ్స్ వేసుకోవచ్చండి మీరు. బ్లాక్ గ్రేప్స్ తరచు తీసుకోవటం ద్వారా ఏకాగ్రతతో పాటు జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవచ్చండి. అలాగే మైగ్రేన్, డిమెన్షియా మరియు అల్జీమర్ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చండి. మెదడును సంరక్షించి ఏజెంట్గా కూడా బ్లాక్ గ్రేప్స్ పనిచేస్తాయి.